ఈరోజు మనం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి అంగోత్ బిందు గారినారు వారితో స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. మేడం నమస్కారం. జిల్లాలో లాక్డౌన్ పరిస్థితి ఉంది, ఎలా కొనసాగుతుంది మేడం? గిరిజన శాఖ మంత్రి వారికి, సత్యవతి గారికి, మరి జిల్లా కలెక్టర్ గౌతమ్ గారికి, ఎస్పీ గారికి, మరి జిల్లాలో పనిచేసిన వైద్య సిబ్బంది, మరి పారిశుద్ధ్య సిబ్బంది, మరి మండల స్థాయిలో ఎంపీడీఓ, మరి విలేజ్ లెవెల్లో సెక్రటరీ, వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ దేశాలన్నీ లాక్డౌన్ చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మా మండలంలోనే బయ్యారం మండలం మా ఎంపీడీఓ గారు ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఖమ్మంలో ఉంటారు. ఖమ్మంలో ఫ్యామిలీని వదిలేసుకొని ఒక బాధ్యత గలగా ఆయన ఇవాళ మండల లెవెల్లో అంటే మండల్ హెడ్ క్వార్టర్లోనే ఉంటూ 24 అవర్స్ ఆయన ఫ్యామిలీని వదిలేసుకొని, అలా చాలామంది ఎగ్జాంపుల్ మా మండలం డైలీ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎగ్జాంపుల్గా అట్లా మా ఎంపీడీఓ గారి గురించి చెప్పాలని, జిల్లాలో చాలామంది అధికారులు కూడా, మరి రెవెన్యూ అధికారులు కూడా, మరి చాలామంది కుటుంబాలని వదిలేసుకొని హెడ్ క్వార్టర్లో ఉంటూ 24 అవర్స్ కష్టపడుతున్నారు. ఆ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇవాళ మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా, మరి వాస్తవానికి చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా కానీ, ఇటలీ కానీ, ఇలాంటి దేశాల్లో కూడా మనం అంటే చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాం. మరి ఇవాళ అయితే మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా మరి అంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించారు కానీ ప్రజల యొక్క ప్రాణాల గురించి ఆలోచించలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రజలు బ్రతుకు ఉండాలి, వాళ్ళు బ్రతుకుంటే ఆర్థిక పరిస్థితిని మనం తర్వాత కూడా ఇది చేసుకోవచ్చు అనే ఆలోచనతో మరి ఇవాళ చాలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు. జిల్లాలోనే మహబూబాబాద్ పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ మొత్తం వెనుకబడిన ప్రాంతంగా ఉంది. మరి వెనుకబడిన ప్రాంతంలో నిత్యావసర సరుకులు లాక్డౌన్ చేయటం ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. నిత్యావసర సరుకులు ప్రజలకు అందే విధంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులను, ప్రజాప్రతిని ఎలా సమన్వయం చేస్తున్నారు? ఒకటి చెప్పాలి అంటే చాలామంది డోనర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల ఇవాళ డోనర్స్ ద్వారా ఏం జరుగుతుందంటే, డోనర్స్ డొనేట్ చేసిన మనీని ఇవాళ కలెక్టర్ గారు కానీ, మరి జిల్లాలో ఉన్న అధికారులు అందరూ, ప్రతి మండలాల్లో మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి వాళ్ళకి రైస్ మరి 500 ఇవ్వడం జరిగింది. అదే కాకుండా డోనర్స్ ద్వారా ఏం చేస్తున్నామంటే, జిల్లాలో మరి ఎక్కడైతే వాళ్ళందరినీ మరి వలస కూలీలందరినీ ఒక దగ్గర అంటే స్కూల్స్లలో కానీ, ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, అక్కడ వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేసిన దగ్గర ప్రతి పూట వాళ్ళకి అంటే వండుకునే వాళ్ళకి రైస్ ఇచ్చేస్తున్నారు. మరి వండుకోలేని అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి వండుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీ లేని వాళ్ళకి మాత్రం 3 పూటలు అనేది రైస్ పెడుతున్నారు. అది కేవలం డోనర్స్ డొనేట్ చేసిన మనతో మరి వాళ్ళ ముందుకొచ్చి డో అంటే దాతలుగా ముందుకొచ్చి వాళ్ళు చాలామంది వస్తున్నారు ముందుకి. ముందుకొచ్చి చాలామంది నిత్యావసరాల సరుకులని పంపిణీ చేస్తున్నారు. ఇవాళ బయ్యారం మండల్లో కూడా మొన్న 3-4 డేస్ బ్యాక్ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మరి అటు గూడాలు వాటికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అన్ని చోట్ల ఒక మానవత్వం అనేది బయటకు వస్తుంది, ప్రతి ఒక్కరు ఆదుకుంటున్నారు. ఈ సమయం అనేది ఇవాళ అందరూ ఒకే సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఒకరికొకరు ఆదుకోవడం అనేది అందరికీ అర్థమయ్యి ఇవాళ ప్రతి ఒక్కరు మానవత్వంతో బయటకు వచ్చి ఒకరికొకరు సహాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలోని బయ్యారం మండలంలో పాజిటివ్ కేసు ఉన్నట్టుగా కలకలం రేపినటువంటి నేపథ్యంలో మరి బయ్యారంలో పాజిటివ్ కేసు ఉందా, మరి దాని పట్ల అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంది? మరి దాని మీద జెడ్పీ చైర్పర్సన్ గారు మాట్లాడారు. ఒకటి, బయ్యారంలో పాజిటివ్ ఉంది అనేది అది తప్పుడు. ఎందుకంటే ఆ పర్సన్ వచ్చేసి వాళ్ళ అత్తగారిది బయ్యారం, వాళ్ళది హుజూర్నగర్. ఆయన వచ్చి 6th నుంచి 12th వరకు ఇక్కడ ఉన్నది వాస్తవం. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయి 17 to 18 డేస్ అవుతుంది. సో మనకి లక్షణాలు కూడా బయటపడడానికి 14 డేస్ కంటే ఎక్కువనే పడుతుంది. కాబట్టి 17 to 18 డేస్ అవుతుంది ఆయన వెళ్ళిపోయి. ఆయన ఇంకొకటి గాంధీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి బహుశా అక్కడే ఆయన మాకు మేము వెళ్ళి నిన్న కూడా అక్కడ మొత్తం క్వారంటైన్ చేశారు. స్ట్రీట్ మొత్తం క్వారంటైన్ ఉన్న స్ట్రీట్ వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేసి మేము వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాము. మరి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి సింప్టమ్స్ కానీ ఏం లేదు. అక్కడ హెల్త్ ఆశా వర్కర్స్ కానీ, నిమ్స్ ఒక కానిస్టేబుల్, గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా పెట్టాము. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి నిత్యావసర సరుకులు కావాలన్నా సిబ్బంది తీసుకొస్తారు. మరి తరచుగా వాళ్ళకి అంటే ఏ ఇబ్బందులు రాకుండా నేను కూడా వాళ్ళకి పర్సనల్గా అంటే నా నంబర్ కూడా ఇచ్చాను.
ఒకవేళ ఎవరు పట్టించుకోకపోయినా అంటే వాళ్ళ ద్వారా ఇవాళ ఏమవుతుంది అంటే కరోనా వచ్చింది కానీ క్యూర్ అయిపోతుంది. మనకి క్యూర్ కేసెస్ కూడా ఎక్కువనే ఉంది కాబట్టి దీన్ని ఏంటంటే చాలా మంది వాళ్ళని తక్కువ చేసి చూస్తారు. అలా చేసి చూడకూడదు అనే ఆలోచనతో వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి నిన్న నేను వెళ్ళి వాళ్ళని కలిశాను. వాళ్ళ ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా వెళ్ళిగానే ఉన్నారు, ఆయన కూడా పర్లేదు బాగానే ఉన్నాను కూడా వాళ్ళతో మాట్లాడారంట. సో ఎలాంటి భయారంలో కూడా ఇప్పటివరకు ఏం కేసెస్ లేవు. వాళ్ళ నుంచి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది. బహుశా అక్కడ గాంధీ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా వర్క్ చేస్తాడు కాబట్టి అక్కడ కేసెస్ ఉండడం వల్ల రావచ్చు, కానీ ఇక్కడైతే ఎలాంటిది ఏం లేదు. ఆ స్ట్రీట్ని కూడా మొత్తం క్వారంటైన్ చేసేసాం మేము. లాక్డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం కొంతమందికి అందలేదనే ఆరోపణలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా రెండో విడత కేసీఆర్ ఇచ్చేటువంటి ప్రోత్సాహం కూడా రేపటి నుంచి ఇచ్చేటువంటి ఆలోచన ఉంది. మరి అందరి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? అందరి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తుండే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకుంది, వలస కూలీలనే స్పెషల్గా అంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇక్కడ ఉంచి లేని వాళ్ళని వాళ్ళ ప్లేసెస్కి తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ కూడా చాలామంది అంటే లబ్ధి పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దృష్టికి వచ్చిన వాళ్ళకైతే మేము ఇప్పుడు ఒక సాయం చేశాము. లాక్డౌన్ ఉల్లంఘించే వారికి జడ్పీ చైర్పర్సన్గా మీరు ఏం సూచనలు చేయదలుచుకున్నారు? ఒకటే అండి, ఇవాళ అంటే మా ఇంట్లో వచ్చేసి 15 మంది ఉన్నాం మేము, మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు అందరూ 15 మంది ఉన్నాం. అయినా కూడా ఇవాళ నేను బయట తిరుగుతున్నాను అంటే ఒకటే ఆలోచన ఇక్కడ ఏంటంటే నాకేమైనా అయితే నాతో పాటు 15 మందికి వస్తుంది. సో నేను తిరుగుతున్నా అంటే ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలనే ఆలోచనతో ఇవాళ మేము డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని మేము తిరుగుతున్నాం. సో ప్రజలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము కూడా మేమనే కాదు డిపార్ట్మెంట్ చాలామంది వాళ్ళ కుటుంబాలను వదిలేసుకొని కష్టపడుతున్నాం, వారు ఒక్కసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లోనే ఉండాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చివరిగా COVID-19 అరికట్టేందుకు లాక్డౌన్ పరిష్కారాన్ని ప్రభుత్వం చెప్తున్నట్టు క్రమంలో ప్రజలకి ఎలాంటి సూచన చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి విజ్ఞప్తి చేయాల్సుకున్నారు? ఇంకా అంటే చదువుకున్న వాళ్ళు కొంత మూర్ఖంగా అయితే బిహేవ్ చేస్తున్నారు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా. మరి ఊళ్ళలో అయితే కొంత మేరకు అందరూ కాదు కొన్ని ఊళ్ళలో మరి క్రికెట్ కానీ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఏదో హాలిడే వెకేషన్ లాగా అనుకుంటున్నారు. అలా అనుకోకుండా దయచేసి డిస్టెన్స్ని పాటించండి, డిస్టెన్స్ని పాటిస్తూ ఇప్పుడు ఈ పరిస్థితి మనం భయంకరంగా అంటే రాబోయే రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కోవాలంటే ఫస్ట్ మనం ఈ కరోనా నుంచి బయటపడితే కానీ ఎదుర్కోలేము. సో కరోనా నుంచి బయటపడాలి ముందుగా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి అధికారులు కానీ ప్రభుత్వం చెప్పే సూచనలు కూడా పాటించాలని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సామాజిక దూరం పాటించాలి, స్వీయ నియంత్రణ, లాక్డౌన్ పొడిగిస్తూ స్వీయ నియంత్రణ ఖచ్చితంగా ఈ యొక్క లాక్డౌన్ COVID-19 అరికట్టిన దిశగా అందరూ పనిచేయాలని ఆ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన సూచనల మేరకు మరి మంత్రి సత్యవేత్ రాఘవ ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా జిల్లాలో COVID-19 అరికట్టే దిశగా మరి ప్రయత్నం చేస్తున్నాను. యువ జడ్పీ చైర్పర్సన్ అంగత్ బింగ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్.